Now, today topic is classifications of the computers or types of the computers. So, according to our computers, we have classified into three categories of computers. According to our computers, we have classified into three categories of computers. So, మన దగ్గర ఉన్న కంప్యూటర్స్ మొత్తాన్ని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారంట? త్రీ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటిది? బేస్డ్ ఆన్ హార్డ్వేర్ డిజైన్. ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ అయితే తీసుకున్నాం కదా. సో అకార్డింగ్ టు అవర్ కంప్యూటర్స్ వీ హ్యావ్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ కేటగిరీస్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ హార్డ్వేర్ డిజైన్, సెకండ్ వన్ బేస్డ్ ఆన్ యూటిలిటీ. సో యూటిలిటీ మీన్స్ యూసేజ్. సో కంప్యూటర్ యొక్క డిజైన్ ప్రకారంగా డివైడ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి యూటిలిటీ, యూజెస్ మీద డిపెండ్ అయ్యి డివైడ్ చేయడం జరిగింది. సో థర్డ్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ సైజ్ అండ్ కెపాసిటీ. సో కంప్యూటర్ యొక్క సైజ్ అండ్ కెపాసిటీ అనొచ్చు, లేదంటే సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. సో ఓవరాల్గా మనకి త్రీ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇక ఒక్కొక్క దాని గురించి మనం తీసుకున్నట్లయితే, ఫస్ట్ క్యాడర్ వచ్చేసి బేస్డ్ ఆన్ హార్డ్వేర్ డిజైన్. అంటే డిజైనింగ్ ప్రకారంగా చూస్తే మళ్ళీ మనకి ఏమేమి కంప్యూటర్స్ ఉన్నాయి? ఒకటేమో అనలాగ్ కంప్యూటర్ ఉంది, రెండోది డిజిటల్ కంప్యూటర్ ఉంది, మూడోది హైబ్రిడ్ కంప్యూటర్ ఉంది. సో యూటిలిటీ ప్రకారంగా చూసినట్లయితే కొన్నేమో జనరల్ యూజ్ కోసం వాడే సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసేమో స్పెషల్ యూజ్ కోసం వాడే సిస్టమ్స్ ఉంటాయి. సో సైజ్ అండ్ కెపాసిటీలో చూసినట్లయితే మళ్ళీ మనకి ఎన్ని రకాల కంప్యూటర్స్ అవైలబుల్ అయినాయి? ఫైవ్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమున్నది? సూపర్ కంప్యూటర్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసి మెయిన్ ఫ్రేమ్, మినీ కంప్యూటర్స్, మైక్రో ఆర్ పర్సనల్ కంప్యూటర్స్, అండ్ లాస్ట్ వన్ ల్యాప్టాప్ కంప్యూటర్స్. సో ఇక మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా తీసుకుందాము. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బేస్డ్ ఆన్ హార్డ్వేర్ డిజైన్. సో బేస్డ్ ఆన్ హార్డ్వేర్ డిజైన్. సో హార్డ్వేర్ డిజైన్ లో చూసినట్లయితే మనకి త్రీ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే కనబడతా ఉన్నాయి కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి అనలాగ్ కంప్యూటర్స్, సెకండ్ వన్ వచ్చేసి డిజిటల్ కంప్యూటర్స్, థర్డ్ వన్ వచ్చేసి హైబ్రిడ్ కంప్యూటర్స్. ఇంకా ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా తీసుకున్నట్లయితే, సో మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్ ఫార్ములా ఏమన్నాము? ఐపిఓ. సో ఐ ఫర్ ఇన్పుట్, పి ఫర్ ప్రాసెసింగ్, ఓ ఫర్ అవుట్పుట్. సో ముందు మనం ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇన్పుట్ ఇస్తే మనకి ఏం జరిగింది? ప్రాసెస్ అనేది జరిగింది. ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమైతే ఉంటది? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే కనబడతా ఉంటది. సో మరి ఇక్కడ ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫార్ములా అయితే ఉంటది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం అనలాగ్ గురించి తీసుకుంటున్నాము. సో మరి అనలాగ్ కి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే, మెజరింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ అనలాగ్ కంప్యూటర్స్. సో మెజరింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ అనలాగ్ కంప్యూటర్స్. సో మరి అనలాగ్ కంప్యూటర్ యొక్క మేజర్ ఫార్ములా ఏంటి అంట? మెజరింగ్. అంటే ఇది మెజరింగ్ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి ఈ అనలాగ్ కంప్యూటర్ అనేది మనకి వర్క్ అవుతా ఉంటుంది. సో మెజరింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ అనలాగ్ కంప్యూటర్స్. మరి ఇటువంటి అనలాగ్ కంప్యూటర్లని ఎక్కడెక్కడ వాడుతూ ఉంటారు, ఏ సెక్టార్లలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటామంటే, సో దీస్ అనలాగ్ కంప్యూటర్స్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్. సో దీస్ అనలాగ్ కంప్యూటర్స్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ అప్లికేషన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఏరియాస్. సో ఈ అనలాగ్ కంప్యూటర్లని మనం ఎక్కడెక్కడ వాడుతూ ఉంటామంట, ఒకటి సైంటిఫిక్ అప్లికేషన్స్ లలో వాడుతూ ఉంటాము, రెండోది ఇంజనీరింగ్ ఏరియాస్ లలో మనం యూజ్ చేస్తూ ఉంటాము. కేవలం ఈ రెండు సెక్టార్లలో మాత్రమే మనం ఎక్కడ వాడుతూ ఉంటాము ఈ అనలాగ్ కంప్యూటర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఈ రెండు ప్లేస్లలో కాకుండా ఇంకా వేరే ఎక్కడ కూడా దీన్ని మనము యూజ్ చేయము. సో అనలాగ్ కంప్యూటర్ అంటే ఏమనాలి? మెజరింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ అనలాగ్ కంప్యూటర్స్. దీస్ అనలాగ్ కంప్యూటర్స్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏరియాస్. కేవలం ఈ రెండు సెక్టార్లలో మాత్రమే మనం ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ని యూజ్ చేస్తూ ఉంటామో ఈ అనలాగ్ కంప్యూటర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. మరి ఈ అనలాగ్ కంప్యూటర్ని యూజ్ చేసుకొని మెజర్మెంట్స్కి సంబంధించిన వర్క్స్ని మనం పర్ఫామ్ చేస్తాము. సో మరి ఏమేమి మెజర్మెంట్ చేయొచ్చు, ఐ మీన్ ఏ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ దీంతో మనం పర్ఫామ్ చేయొచ్చు అంటే,
ఒకటి స్పీడ్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేయడానికి, రెండోది వోల్టేజ్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేయడానికి, మూడోది టెంపరేచర్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేయడానికి, నాలుగోది ప్రెషర్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేయడానికి. సో ఈ నాలుగు రకాల క్యాలిక్యులేషన్స్ ని మనం పర్ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏం కంప్యూటర్ ఉండాలి? ఈ అనలాగ్ కంప్యూటర్ అనేది ఉండాలి. సో మెజరింగ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ అనలాగ్ కంప్యూటర్స్. దీస్ అనలాగ్ కంప్యూటర్స్ ఆర్ ఎస్పెషలీ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏరియాస్. మరి రెండే రెండు సెక్టర్లలో మాత్రమే ఈ కంప్యూటర్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ కంప్యూటర్ ని యూజ్ చేసుకుని మనం ఏ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ని మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం అంటే, ఒకటి స్పీడ్ కి సంబంధించింది కావచ్చు, వోల్టేజ్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు. సో ఈ నాలుగింటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ని మనం పర్ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి? ఈ అనలాగ్ కంప్యూటర్ అనేది ఉండాలి. సో మరి ఈ అనలాగ్ కంప్యూటర్ ని యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అయితే మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాము. మరి క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు మనకి రిజల్ట్ అయితే వస్తూ ఉంటది కదా. మరి ఆ రిజల్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, ద రిజల్ట్ విచ్ ఈజ్ చేంజింగ్ కంటిన్యూస్లీ. సో మనం ఏదైతే టాస్క్ ని మనం పర్ఫామ్ చేస్తూ ఉన్నామో మనకు వచ్చే రిజల్ట్ అనేది ఏమైతా ఉంటుంది, ఎవ్రీ సెకండ్ టు సెకండ్ సెకండ్ టు సెకండ్ ఆ రిజల్ట్ అనేది ఏమైతా ఉంటుంది అంటే ఏమంటే మనకి చేంజ్ అవుతా ఉంటుంది. సో ప్రతిసారి మనకి కాన్స్టాంట్ రిజల్ట్ అయితే ఉండదు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఆన్సర్ ఇస్తుంది, ఓకేనా, ఇదే క్యాలిక్యులేషన్స్ ఇంకొక 10 సెకండ్స్ తర్వాత మళ్ళా నువ్వు పర్ఫామ్ చేసినప్పుడు ఇందాక వచ్చిన రిజల్ట్ అయితే రాదు. సో ప్రతిసారి ఇక్కడ రిజల్ట్ అనేది ఏమైతా ఉంటుంది, చేంజ్ అవుతా ఉంటుంది. సో అట్లా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ జరగాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏం కంప్యూటర్ ఉండాలి? ఈ అనలాగ్ కంప్యూటర్ అనేది ఉండాలి. క్లియర్ కదా ఇది? ఇకపోతే రెండోది వచ్చేసి ఏమన్నది, డిజిటల్ కంప్యూటర్స్. సో మరి దీని ఫార్ములా ఏంటి అంటే, సో కౌంటింగ్, కౌంటింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ డిజిటల్ కంప్యూటర్స్. సో డిజిటల్ కంప్యూటర్ యొక్క మేజర్ ఫార్ములా ఏంటి అంటే ఓన్లీ కౌంటింగ్. సో కౌంటింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ డిజిటల్ కంప్యూటర్స్. మరి ఆ కౌంటింగ్ అనేది ఎట్లా జరిగిద్ది? సో మరి ఆ కౌంటింగ్ అనేది ఎట్లా జరిగిద్ది అంటే, ద కౌంటింగ్ కన్సిస్ట్ ఆఫ్ నంబర్స్. మరి ఆ కౌంటింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, నంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మరి ఏమేం నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే, ఐదర్ జీరోస్ ఆర్ వన్స్. సో జీరోస్ వన్స్ అంటే ఇక్కడ ఏమనాలి మనము, బైనరీ ఫార్మాట్ అనాలి. ఏమనాలి దాన్ని, బైనరీ ఫార్మాట్ అనాలి. సో కౌంటింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ డిజిటల్ కంప్యూటర్స్. ద కౌంటింగ్ కన్సిస్ట్ ఆఫ్ నంబర్స్ ఐదర్ జీరోస్ ఆర్ వన్స్. మీన్స్ అది ఏం చేస్తూ ఉంటుంది, బైనరీ ఫార్మాట్ లోపల కౌంటింగ్ ని అది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. మరి ఇటువంటి డిజిటల్ కంప్యూటర్లని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము, ఏ ఏ సెక్టర్లలో మనం యూజ్ చేస్తూ ఉంటామంటే, సేమ్ ఈ అనలాగ్ కంప్యూటర్ అయితే మనం ఏ సెక్టర్లో యూజ్ చేస్తామో అదే సెక్టర్లో ఈ డిజిటల్ కంప్యూటర్ అనేది కూడా ఉంటుంది. సో దీస్ డిజిటల్ కంప్యూటర్ ఈజ్ ఆల్సో ఎస్పెషలీ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ అవర్ డైలీ లైఫ్. సో మన డైలీ లైఫ్ లోపల కూడా మనము ఏ కంప్యూటర్ని యూజ్ చేస్తూ ఉంటాము, డిజిటల్ కంప్యూటర్లను అయితే మనం ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాము. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు, మన ఇళ్లలో వాడుతున్నటువంటి ఎలక్ట్రిక్ మీటర్స్ కావచ్చు, కరెంట్ మీటర్స్ కావచ్చు, మనము వెహికల్స్లలో యూజ్ చేస్తున్నటువంటి డిజిటల్ మీటర్స్ కావచ్చు, ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తామనేది చూపిస్తూ ఉంటుంది. సో ఈ మిషన్స్ అనేటివి అన్నీ కూడా మనకు దేని కింద కన్సిడర్ అయితే అంటే, ఈ డిజిటల్ కంప్యూటర్ కింద మనకి కన్సిడర్ అయితే మనం చేసుకోవచ్చు. సో కౌంటింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ డిజిటల్ కంప్యూటర్స్. ద కౌంటింగ్ కన్సిస్ట్ ఆఫ్ నంబర్స్ ఐదర్ జీరోస్ ఆర్ వన్స్. ఈ కౌంటింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏమేమి నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, జీరోస్ ఆర్ వన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే బైనరీ ఫార్మాట్ లోపల ఇక్కడ కౌంటింగ్ అనేది చేస్తూ ఉంటుంది. సో మరి ఇటువంటి డిజిటల్ కంప్యూటర్లను మనం ఎక్కడ వాడుతూ ఉంటాము, ఏ ఏ సెక్టర్లలో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అంటే, దీస్ డిజిటల్ కంప్యూటర్ ఈజ్ ఆల్సో ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ అవర్ డే టు డే లైఫ్. సో మన డైలీ లైఫ్ లోపల కూడా మనం ఏ కంప్యూటర్లని వాడుతూ ఉంటాము, ఈ డిజిటల్ కంప్యూటర్లని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుందాము, మన బిజినెస్ లో ఓన్లీ కౌంటింగ్ కి సంబంధించిన వర్క్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తాం, వేరే ఎటువంటి టాస్క్ ని మనం పర్ఫామ్ చేయము అనుకుందాము, అప్పుడు మన దగ్గర ఖచ్చితంగా ఏ కంప్యూటర్ ఉండాలి అంటే, ఈ అనలాగ్ కంప్యూటర్ అనేది ఉండాలి.
లేదు ఇంకొక ఫ్రెండ్ ఒకడు బిజినెస్ చేస్తా ఉన్నాడు, వాడి బిజినెస్ లో ఓన్లీ కౌంటింగ్ కి సంబంధించిన వర్క్స్ మాత్రమే పర్ఫామ్ అవుతున్నాయి, వేరే ఎటువంటి వర్క్స్ అనేది వాడు చెయ్యడు అనుకుందాము, అప్పుడు వాడి దగ్గర ఏం కంప్యూటర్ ఉండాలి? డిజిటల్ కంప్యూటర్ ఉండాలి. లేదు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు రెండు చేద్దామని ట్రై చేస్తున్నాడు, అంటే సేమ్ టైంలో ఇటు మెజర్మెంట్స్ కి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటాడు, అట్ ద సేమ్ టైం కౌంటింగ్ కి సంబంధించిన వర్క్స్ కూడా వాడు పర్ఫామ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సో మనము దేనికి ప్రిఫర్ చేయాలి అంటే గో ఫర్ హైబ్రిడ్ కంప్యూటర్స్. సో హైబ్రిడ్ కంప్యూటర్స్ కంబైన్ బోత్ అనలాగ్ అండ్ డిజిటల్. సో హైబ్రిడ్ కంప్యూటర్ అనేది ఏం చేస్తూ ఉంటుంది? కంబైన్ చేస్తూ ఉంటుంది. సో హైబ్రిడ్ కంప్యూటర్స్ ఆర్ కంబైన్ బోత్ అనలాగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్, అంటే రెండు రకాల క్యాలిక్యులేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము ఏ కంప్యూటర్ కి ప్రిఫర్ చేయాలి? ఈ హైబ్రిడ్ కంప్యూటర్ కి మనం ప్రిఫర్ చేసినట్లయితే మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు, సేమ్ టైంలో ఇటు మెజర్మెంట్స్ కి సంబంధించిన వర్క్స్ ని మనం పర్ఫామ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం కౌంటింగ్ కి సంబంధించిన వర్క్స్ ని కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ రెండు రకాల టాస్క్ ని మనం పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఏముండాలి? ఈ హైబ్రిడ్ కంప్యూటర్ అనేది ఉండాలి. మరి ఇటువంటి హైబ్రిడ్ కంప్యూటర్లనే మనం ఎక్కడెక్కడ వాడుతూ ఉంటాం, ఏ ఏ ప్లేస్లలో వాడుతూ ఉంటాం అంటే, దీస్ హైబ్రిడ్ కంప్యూటర్స్ ఆర్ ఎస్పెషలీ యూజ్డ్ ఇన్ పెట్రోల్ బంక్స్ అండ్ ఏటీఎం మెషిన్స్. సో పెట్రోల్ బంక్లలో ఉండే మెషిన్స్ కావచ్చు, ఏటీఎం మెషిన్స్ కావచ్చు, ఈ రెండు కూడా దేనికి సంబంధించిన కంప్యూటర్స్ అయితే అవి హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం వాటిని. సేమ్ టైంలో మెజర్మెంట్ జరిగింది, సేమ్ టైంలో కౌంటింగ్ ని కూడా అది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది, అంటే అక్కడ ఒకటేసారి ఏమైతా ఉంటుంది, రెండు రకాల టాస్క్ ని మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాము. సో అటువంటి కంప్యూటర్ నే మనం ఇక్కడ ఏం కంప్యూటర్ అంటున్నాము? హైబ్రిడ్ కంప్యూటర్ అంటున్నాము. సో క్లియర్ కదా ఇది? సో ఈ మూడు కూడా అండర్ ఏ కేటగిరీలో నుంచి వచ్చిన కంప్యూటర్స్? బేస్డ్ ఆన్ హార్డ్వేర్ డిజైన్ లోంచి వచ్చిన కంప్యూటర్స్. సో ఇప్పుడు మరి ఈ మూడిట్ల మనము ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి ఫస్ట్ ప్రియారిటీ అంటే హైబ్రిడ్ కంప్యూటర్ కి మనము ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఎందుకు దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి కామన్ టాస్క్ రెండింటికి మనకి యూస్ఫుల్ అయితా ఉంటుంది. సో ఇది ఫస్ట్ కేటగిరీ బేస్డ్ ఆన్ హార్డ్వేర్ డిజైన్. ఇంకపోతే సెకండ్ వన్ వచ్చేసి ఏమన్నది? బేస్డ్ ఆన్ యూటిలిటీ. సో యూటిలిటీ అంటే మనం ఏమన్నాము? యూసేజ్ అన్నాము. సో కంప్యూటర్ యొక్క యూజ్ ని బట్టి ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తున్నాయి? టూ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ పర్పస్ కంప్యూటర్, సెకండ్ వన్ వచ్చేసి ఏమన్నది? స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. సో బేస్డ్ ఆన్ యూటిలిటీ యూసేజ్. సో యూజెస్ ప్రకారంగా చూసినట్లయితే మనకి ఇక్కడ రెండు రకాల కంప్యూటర్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఒకటేమో జనరల్ పర్పస్ కంప్యూటర్ ఉంది, రెండోది వచ్చేసి స్పెషల్ పర్పస్ కంప్యూటర్ ఉంది. సో మరి హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ అండ్ జనరల్? జనరల్ కి స్పెషల్ కి డిఫరెన్స్. సో ఫస్ట్ మనము స్పెషల్ గురించి తీసుకుందాము, తర్వాత ఆటోమేటిక్ గా జనరల్ వచ్చేస్తుంది. సో స్పెషల్ కంప్యూటర్స్ ఈజ్ ఆల్సో ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ టాస్క్. స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ దీస్ కంప్యూటర్స్ ఆర్ దీస్ కంప్యూటర్స్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ టాస్క్. ఏదైతే నేను ఒక పర్టికులర్ టాస్క్ ని పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే ఒక పర్టికులర్ టాస్క్ ని మనం పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో, అందుకోసం మనకి ఏం కావాలి? సమ్ కంప్యూటర్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో దీ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ ఎస్పెషల్ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ టాస్క్. ఒక పర్టికులర్ టాస్క్ ని మనం పర్ఫామ్ చేయడానికి మనకంటూ కొన్ని కంప్యూటర్ కావాలి. సో మరి కంప్యూటర్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఓన్లీ వన్ టాస్క్ ని మాత్రమే పర్ఫామ్ చేస్తుంది, మల్టిపుల్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయదు. మరి ఇది ఎందుకు వన్ టాస్క్ ని పర్ఫామ్ చేయాలి, మల్టిపుల్ టాస్క్ అనేది ఎందుకు పర్ఫామ్ చేయదు అంటే, ఇన్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్స్టాల్డ్ పర్మనెంట్లీ. సో స్పెషల్ పర్పస్ కంప్యూటర్ లోపల ఉండే ప్రోగ్రామ్స్ వచ్చేసి ఎట్లా ఉంటాయి అంట, పర్మనెంట్ గా ఫిక్స్ అయి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాడిఫై చేయడాలో చేంజెస్ చేయడాలో అలాంటిది ఏది కూడా ఉండదు.
సో స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓన్లీ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ టాస్క్. ఒక పర్టికులర్ టాస్క్ ని మనం పర్ఫామ్ చేయడానికి మనకంటూ కొన్ని కంప్యూటర్స్ అనేది కావాలి. సో కంప్యూటర్ ని యూజ్ చేసుకుని కేవలం వన్ టాస్క్ మాత్రమే పర్ఫామ్ అవుతుంది, మల్టిపుల్ టాస్క్లు అనేది పర్ఫామ్ చేయడానికి ఛాయిస్ లేదు. మరి అది ఎందుకు ఒకటి టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది, మల్టిపుల్ టాస్క్లు ఎందుకు పర్ఫామ్ చేయదు అంటే, ది స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్స్టాల్డ్ పర్మనెంట్లీ. అందులోపల ఉండే సాఫ్ట్వేర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే పర్మనెంట్ గా ఫిక్స్ చేసి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మాడిఫై చేసుకుని దీన్ని వాడతానంటే మాత్రం అందులో యాక్సెసింగ్ అనేది ఉండదు. మరి ఇటువంటి స్పెషల్ కంప్యూటర్స్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము, ఏ ఏ సెక్టర్లలో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, రిలయన్స్ కానీ, డిమార్ట్ కానీ, స్పెన్సర్స్ కానీ మీరు చూసే ఉంటారు. సో అక్కడ మనకి బిల్లింగ్ చేయడానికి సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే మనం యూజ్ చూస్తూ ఉంటాం. అక్కడ ఆ కంప్యూటర్స్ ని యూజ్ చేసుకుని కేవలం వాళ్ళు బిల్ మాత్రమే జనరేట్ చేయగలుగుతారు. అంతకుమించి ఆ కంప్యూటర్ ని యూజ్ చేసుకునే వాళ్ళు ఎటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడానికి ఛాయిస్ అనేది లేదు. రెండోది ఏంటి అంటే, ఆ కంప్యూటర్ ని యూజ్ చేసుకుని వాళ్ళ ఆర్గనైజేషన్ కి సంబంధించిన బిల్ మాత్రమే జనరేట్ అయితే తప్ప పక్కనోడి ఆర్గనైజేషన్ కి సంబంధించిన బిల్ అనేది అక్కడ జనరేట్ అవ్వదు. అంటే వాడు ఏం చేస్తా ఉన్నాడు, వాళ్ళ ఆర్గనైజేషన్ కోసం వాళ్ళు సొంతగా డిజైన్ చేయించుకున్న కంప్యూటర్స్, వాటిని మనం ఇక్కడ ఏమంటున్నాము, స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అంటారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, హోటల్స్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి స్పెషల్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే మనకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఆ బిజినెస్ కు సంబంధించిన యాక్టివిటీస్ ని మనం పర్ఫామ్ చేయాలంటే మనం ఓన్ గా సిస్టమ్స్ ని డిజైన్ చేయించుకోవాలి. ఆ సిస్టమ్ కేవలం మన ఆర్గనైజేషన్ ప్రకారంగా మాత్రమే నడుస్తూ ఉంటుంది, వేరే వాటితో మనకి సంబంధం అయితే ఉండదు. సో అటువంటి వాటిని స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అంటున్నాము. సో ఇంకా ఎగ్జాంపుల్ గా దీనికి తీసుకోవచ్చు అంటే, ఈవీఎం మిషన్స్ ఓట్ వేస్తారు కదా అందరు, ఓట్ బటన్ ప్రెస్సింగే కదా. సో ఓన్లీ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ ఈవీఎం మిషన్స్ ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాటిని తీసుకుపోయి సేఫ్ ఎక్కడొక దగ్గర పెట్టడమే ఉంటుంది. కానీ ఇది ఖాళీగా ఉంటున్నాయి, నేను దీన్ని వేరే పర్పస్ లో యూజ్ చేస్తానంటే మాత్రం అది యాక్సెసింగ్ అనేది ఉండదు. సో అటువంటి వాటిని ఇక్కడ ఏమనాలి, స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక రిమోట్ అయితే కనబడతా ఉన్నది, ఈ రిమోట్ వచ్చేసి కేవలం ఈ లయర్ టీవీని యూజ్ చేసేది. సో ఈ రిమోట్ వచ్చేసి ఓన్లీ లయర్ టీవీకే పనిచేస్తుందా, మీ ఇంట్లో ఉండే ఎల్జీ, శాంసంగ్, ఎంఐ, రెడ్మీ వాటికి కూడా పనిచేస్తుందా? ఓన్లీ పర్టికులర్ డిజైన్ చేసిన సిస్టమ్, ఈ కంప్యూటర్ ని యూజ్ చేసుకుని, ఐ మీన్ ఈ డివైస్ ని యూజ్ చేసుకుని ఇది మాత్రమే యాక్సెసింగ్ అయితే తప్ప మల్టిపుల్ యాక్సెసింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మల్టిపుల్ యాక్సెస్ ఇవ్వదు అంటే ఇందులోపల ఉండే సాఫ్ట్వేర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే పర్మనెంట్ గా ఫిక్స్ చేసి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాడిఫై చేసుకుంటాను, వాడుకుంటానంటే మాత్రం ఇక్కడ యాక్సెసింగ్ అనేది ఉండదు. దేంట్ లోపల ఉండదు, గో ఫర్ జనరల్ పర్పస్ కంప్యూటర్స్. నౌ జనరల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మల్టీ వెరైటీ ఆఫ్ టాస్క్. సో జనరల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మల్టీ వెరైటీ ఆఫ్ టాస్క్. ఏదైతే జనరల్ పర్పస్ కంప్యూటర్ ఉందో ఈ కంప్యూటర్ ని యూజ్ చేసుకుని మనం ఏం చేసుకోవచ్చట, మల్టిపుల్ టాస్క్లని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. మరి ఎందుకు ఇది మల్టిపుల్ టాస్క్లని పర్ఫామ్ చేస్తుంది, ఇది ఎందుకు, మరి స్పెషల్ కంప్యూటర్ ఎందుకు మల్టిపుల్ టాస్క్లని చేయదు, కేవలం ఈ కంప్యూటర్ మాత్రమే ఎందుకు మల్టిపుల్ టాస్క్లని మనకి పర్ఫామ్ చేస్తుంది అంటే, మరి దాని వెనకాల రీజన్ ఏంటి అంటే, ఇన్ జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అందులోపల ఉండే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ని మనం ఎన్నిసార్లు అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అవసరమైతే ఎన్నిసార్లనైనా సరే మనం వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఏదైతే జనరల్ పర్పస్ కంప్యూటర్ ఉందో అందులోపల ఉండే సాఫ్ట్వేర్స్ ని మనం ఎన్నిసార్లు అయినా సరే ఇన్స్టాల్ చేయొచ్చు, అవసరమైతే వాటిని ఎన్నిసార్లనైనా సరే మనం రిమూవ్ చేసుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీ కేవలం దేంట్ లోపల మాత్రమే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఇంటికి పోతుంటే కొంతమంది వాటిని డిలీట్ చేస్తారు. ఇప్పుడు స్కూల్ పిల్లగాలు ఉన్నారు, వాడు బయటకు వస్తాడు గేమ్స్ ఇన్స్టాల్ చేస్తాడు, ఇంటికి పోతుంటే గేమ్స్ తీసేస్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు ఇన్స్టాల్ చేసుకుంటాడు, ఇంటికి పోతుంటే తీసేస్తూ ఉంటాడు. అంటే వాడు ఏం చేస్తూ ఉన్నాడు, ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాడు, లేదంటే వాటిని రిమూవ్ చేస్తూ ఉన్నాడు. సో అటువంటి ఫెసిలిటీ కేవలం ఏ కంప్యూటర్స్ లోపల ఉంటుంది, జనరల్ పర్పస్ కంప్యూటర్స్ లోనే ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే కంప్యూటర్స్ లలో ఇందులోనే పెయింటింగ్ చేస్తాం, ఇందులోనే ఎంఎస్ ఆఫీస్ చేస్తాం, ఇందులోనే ఫోటోషాప్ చేస్తాం, ఇందులోనే సి చేస్తాం, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, ఏ టు జెడ్ ఎటువంటిది అయినా సరే మనకి ఇక్కడ వర్క్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, అన్ని ప్లేస్లలో మనకు కనబడే కంప్యూటర్ ఏంటి అంటే ఓన్లీ ఈ జనరల్ పర్పస్ కంప్యూటర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఒక సిస్టమ్ తీసుకొచ్చి పెట్టుకున్నారు, దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు వన్ టైప్ ఆఫ్ జనరల్ కంప్యూటర్స్. లేదు నువ్వు ఒక సొంత బిజినెస్ చేస్తున్నావు, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నావు, నీ ఆర్గనైజేషన్ కి సంబంధించిన బిల్లింగ్ ని నువ్వు మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా నీకంటూ ఒక స్పెషల్ కంప్యూటర్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. క్లియర్ అయింది?
ఇది సెకండ్ కేటగిరీ బేస్డ్ ఆన్ యూటిలిటీ. ఇకపోతే థర్డ్ వన్ వచ్చేసి ఏమన్నది బేస్డ్ ఆన్ సైజ్ అండ్ కెపాసిటీ అంటాము, లేదు అంటే సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ అని కూడా తీసుకుంటాం. సో సైజ్ అండ్ కెపాసిటీ అనొచ్చు, సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. మరి దీంట్లో చూసినట్లయితే మనకి ఏమేమి కంప్యూటర్స్ ఉన్నాయి, ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్ కంప్యూటర్స్, సెకండ్ వన్ వచ్చేసి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, సో థర్డ్ వన్ వచ్చేసి మినీ కంప్యూటర్స్, ఫోర్త్ వన్ వచ్చేసి మైక్రో ఆర్ పర్సనల్ కంప్యూటర్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ల్యాప్టాప్ కంప్యూటర్స్. సో ఈ ఐదు రకాల కంప్యూటర్స్ అండర్ ఏ కేటగిరీ లోపల ఉన్నాయి మనకి, బేస్డ్ ఆన్ సైజ్ అండ్ కెపాసిటీ. సో ఇందులో ఫస్ట్ది లాస్ట్ది మాత్రమే డిఫరెంట్, మిగతా మూడు సిమిలర్ గా ఉంటాయి మనకి. ఇప్పుడు ల్యాప్టాప్స్ గురించి తీసుకున్నట్లయితే మనకి స్పెసిఫిక్ గా చెప్పడానికి ఏమీ ఉండదు, మీరు ఆల్రెడీ మీరు యూజ్ చేస్తా ఉన్నారు. సో వీ కెన్ క్యారీ ఈజీలీ ఎనీవేర్. సో ఏదైతే మనం ఒక పర్టికులర్ ల్యాప్టాప్ తీసుకుంటున్నామో దాన్ని ఈజీగా మనం ఎక్కడికైనా సరే మనం క్యారీ చేసుకుంటూ పోవచ్చు. కానీ నార్మల్ సిస్టమ్ని అంత ఈజీగా క్యారీ చేయగలుగుతామా? సో నార్మల్ సిస్టమ్ని అంత ఈజీగా క్యారీ చేయలేము. ఇప్పుడు నేను ఛార్జింగ్ బట్టి యూజ్ చేస్తున్నాను, ఒకవేళ ఇది తీసేసినా కూడా ఇది నడుస్తుందా? ఎందుకు నడుస్తుంది? బికాస్ ఆఫ్ ఇట్ వర్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే మెథడ్. సో ప్లగ్ అండ్ ప్లే మెథడ్ తోటి ఇది వర్క్ అవుతా ఉంటుంది. అంటే బ్యాటరీస్ తోటి మనకి ఇది ఏమైతా ఉంటుంది, ఒక హాఫ్ డేనో ఫుల్ డేనో అది ఈజీగా రన్ అవుతా ఉంటుంది దాని బ్యాటరీ కెపాసిటీని బట్టి. సో ఈ ఫెసిలిటీ ఓన్లీ ల్యాప్టాప్ లో ఉంటే మాత్రమే ఉంటే తప్ప మిగతా సిస్టమ్ కి మాత్రం ఇటువంటి ఫెసిలిటీస్ అనేది ఉండదు. సో ల్యాప్టాప్ గురించి స్పెసిఫిక్ గా చెప్పడానికి ఏముండదు, వీ కెన్ క్యారీ ఈజీలీ ఎనీవేర్. రెండోది ఏంటి అంటే ప్రతిసారి మనం పవర్ తోటి దాన్ని వాడాల్సిన అవసరం లేదు, దాంట్లో ఒక స్పెసిఫిక్ బ్యాటరీస్ అనేది ఉంటుంది. ఆ బ్యాటరీస్ ని యూజ్ చేసుకొని ఒక 4 అవర్స్ 5 అవర్స్ హాఫ్ అయినా అది ఈజీగా రన్ అవుతా ఉంటుంది. ఇకపోతే ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నది సూపర్ కంప్యూటర్ ఉంది. సో సూపర్ కంప్యూటర్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఆఫ్ అప్లికేషన్స్. సూపర్ కంప్యూటర్స్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ ని ప్రాసెస్ చేయడానికి మన దగ్గర సూపర్ కంప్యూటర్ అనేది ఉండాలి? ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ ని ప్రాసెస్ చేయడానికి కావాలి అంట, కాంప్లెక్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో సూపర్ కంప్యూటర్ ఈజ్ ఆల్సో ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో కాంప్లెక్స్ ఆఫ్ అప్లికేషన్ ని మనం ప్రాసెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏముండాలి, సూపర్ కంప్యూటర్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లెక్స్. మరి ఇక్కడ కాంప్లెక్స్ అంటే మీనింగ్ ఏంటిది? సో కాంప్లెక్స్ అంటే ఇక్కడ మనము మల్టిపుల్ మీనింగ్స్ అయితే తీసుకోవచ్చు. డిఫికల్టీస్ అంటాము, లార్జ్ సైజ్ ఆర్గనైజేషన్స్ అంటాము, క్రిటికల్ పొజిషన్స్ అంటాము, హార్డ్ సిచ్యువేషన్స్ అని తీసుకోవచ్చు. సో ఇట్లా మనం మల్టిపుల్ మీనింగ్స్ అయితే మనం తీసుకోవచ్చు. చిన్న చిన్న ఏరియాస్లలో ఎక్కడ కూడా ఈ సూపర్ కంప్యూటర్ అనేది మనము వాడము. సో లార్జ్ సైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లలో మాత్రమే ఏ కంప్యూటర్ అనేది ఉంటుంది మనకి, సూపర్ కంప్యూటర్స్ అనేది ఉంటుంది. సో అందుకోసమే సూపర్ కంప్యూటర్స్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో మరి లార్జ్ సైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లలో ఈ సూపర్ కంప్యూటరే ఎందుకు వాడాలి? నేను 1 లక్ష రూపాయలు ఒక సిస్టమ్ తీసుకున్నాను, ఈ కంప్యూటర్ని కూడా అక్కడ వాడుకోవచ్చు కదా అంటే మరి దానికి రీజన్ ఏంటి అంటే, సూపర్ కంప్యూటర్ హ్యావింగ్ లార్జ్ మెమరీ కెపాసిటీ అండ్ హై స్పీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆల్మోస్ట్ కంపారబుల్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్. సో లైట్ అనేది ఎంత ఫాస్ట్ గా ట్రావెల్ అవుతా ఉంటుందో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంతే ఫాస్ట్ గా ఏ కంప్యూటర్ అనేది డేటాని ప్రాసెస్ చేస్తుంది, సూపర్ కంప్యూటర్ అనేది డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో సూపర్ కంప్యూటర్స్ హ్యావింగ్ లార్జ్ మెమరీ కెపాసిటీ అండ్ హై స్పీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆల్మోస్ట్ కంపారబుల్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్. సో లైట్ అనేది ఎంత ఫాస్ట్ గా ట్రావెల్ అవుతా ఉంటుందో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంతే ఫాస్ట్ గా ఏ కంప్యూటర్ అనేది మనకి డేటాని ప్రాసెస్ చేస్తుంది, సూపర్ కంప్యూటర్ అనేది అంత స్పీడ్ లోపల డేటాని ప్రాసెస్ చేస్తూ ఉన్నది. మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్ తోటి కంపేర్ చేసినట్లయితే
మనం యూజ్ చేస్తున్నటువంటి కంప్యూటర్ తోటి కంపేర్ చేసినట్లయితే 1000 times ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తారంటే కేవలం ఈ సూపర్ కంప్యూటర్ మాత్రమే ఇస్తుంది. మరి ఇటువంటి సూపర్ కంప్యూటర్లను మనం ఎక్కడ వాడాలి, ఏ ప్లేస్ లోపల వాడాలి అంటే, ది సూపర్ కంప్యూటర్ ఈజ్ ఆల్సో ఎస్పెషలీ యూజ్డ్ ఇన్ వెదర్ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్ సెంటర్స్. సో వీటిని ఎక్కడ వాడుతూ ఉంటారంట, వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్ సెంటర్స్ అంటే శాటిలైట్లలో కావచ్చు, స్పేస్ సెంటర్స్లలో కావచ్చు, రోబోటిక్స్లలో కావచ్చు, ఈ పర్టికులర్ ఏరియాస్లలో మాత్రమే మనకి ఏ కంప్యూటర్ ఉంటుంది, సూపర్ కంప్యూటర్ అనేది ఉంటుంది. అందుకనే చిన్న చిన్న ఆఫీసెస్లలో, హాస్పిటల్స్లలో, మీ సేవలు, ఇంటర్నెట్ షాప్లు, మాల్స్, అక్కడ మాత్రం ఈ సూపర్ కంప్యూటర్స్ని మనం హ్యాండిల్ చేయలేము. సో సూపర్ కంప్యూటర్స్ ఈజ్ ఆల్సో ఎస్పెషల్ యూజ్డ్ ఇన్ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్ సెంటర్స్. శాటిలైట్లలో కావచ్చు, స్పేస్ సెంటర్లలో కావచ్చు, లేదంటే రోబోటిక్స్లలో కావచ్చు, ఈ పర్టికులర్ ఏరియాస్లలో మాత్రమే మనకి సూపర్ కంప్యూటర్ అనేది ఉంటుంది. ఇక రిమైనింగ్ ఎక్కడ కూడా మనకి ఈ సూపర్ కంప్యూటర్ అనేది ఉంటుంది. సో క్లియర్ అయింది, ఇది ఫస్ట్ది అండ్ లాస్ట్ది. ఇకపోతే బ్యాలెన్స్డ్ ఏమున్నాయి మనకి, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఒకటి, రెండోది మినీ కంప్యూటర్ ఉంది, తర్వాత మైక్రో ఆరా, దీన్ని ఇంకేమంటున్నాము పర్సనల్ కంప్యూటర్స్ అంటున్నాము. సో ఈ మూడు కంప్యూటర్స్ కూడా మనకి ఎట్లా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. సో ఫస్ట్ వన్ తీసుకున్నాము మెయిన్ ఫ్రేమ్. నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఈ రోజులలో ఒక ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే దానికి రీజన్ ఎవరు అంటే ఓన్లీ ఈ మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్స్. అది చిన్న ఆర్గనైజేషన్, చిన్న కంపెనీ నుంచి మొదలు పెడితే ఇంటర్నేషనల్ అమెజాన్ ఆర్గనైజేషన్ వరకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే దాని వెనకాల బ్యాక్ బోన్ ఎవరు ఉంటాయి, ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేటివి ఉంటాయి. సో మరి ఎందుకు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కి ఇంత ప్రియారిటీ అనేది ఇవ్వాలి, మిగతా వాటికి ఎందుకు ఇంత ప్రియారిటీ అనేది ఇవ్వకూడదు? సో అందుకోసం ఇక్కడ ఏమంటున్నామో, నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఈ రోజులలో ఒక ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే దానికి రీజన్ ఎవరు ఉంట, ఓన్లీ ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ మాత్రమే దానికి రీజన్. మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్స్. సో నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఎందుకు మరి దీనికి ఇంత ప్రియారిటీ ఇవ్వాలి, మిగతా వాటికి ఎందుకు ఇంత ప్రియారిటీ ఇవ్వకూడదు అంటే, మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ హ్యాస్ సమ్ షేరబుల్ రిసోర్సెస్. మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ హ్యాస్ సమ్ షేరబుల్ రిసోర్సెస్. మరి మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ లోపల ఏముంటాయి అంటే షేరబుల్ రిసోర్సెస్ అనేటివి ఉంటాయి. అంటే ఒక సిస్టమ్ లోపల ఉన్నటువంటి డేటాని నేను ఇంకొక సిస్టమ్కి ఫార్వర్డ్ చేయాలి, ఇంకొక సిస్టమ్లో ఉన్న డేటాని నేను ఇంకొక దాంట్లోకి ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటే, సో అటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి ఎక్కడ కవర్ అవుతా ఉంటాయి, ఈ మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ లోపల మనకు కవర్ అవుతా ఉంటుంది. సో అందుకోసమే నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ హ్యాస్ సమ్ షేరబుల్ రిసోర్సెస్. సో మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ లోపల ఏముంటాయి అంటే మనకి షేరబుల్ రిసోర్సెస్ అనేటివి ఉంటాయి. ఒక సిస్టమ్ లోపల ఉన్న డేటా నేను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి, వేరే డేటాని నేను రిసీవ్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఏముండాలి అంటే మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ అనేది ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని నార్మల్ కంప్యూటర్సే, అన్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్సే, అన్ని నార్మల్ కంప్యూటర్సే, అన్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్సే. సో మరి నార్మల్ కంప్యూటర్ని ఇప్పుడు మనం మెయిన్ ఫ్రేమ్కి ఎట్లా కనెక్ట్ చేస్తున్నామంటే, మనం ఒక సొంత నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాం. మనం ఒక సొంత నెట్వర్క్ క్రియేట్ చేసి పెట్టుకొని నేను ఆ నెట్వర్క్లో ఒక 20 కంప్యూటర్లనో 30 కంప్యూటర్లనో కనెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఈ నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్స్ మధ్యలో మాత్రమే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అయితే తప్ప అదర్ వాటికి మాత్రం ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది కాదు. ఒకవేళ అందులోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే మనం కూడా పోయి ఆ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండాలి. సో అది విత్ ఇన్ సర్టెన్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్ వరకు మాత్రమే డేటా అనేది ఎక్స్చేంజ్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర నేను 43 కంప్యూటర్స్ యూజ్ చేసుకుని ఒక సొంత నెట్వర్క్ మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం త్రూ కేబుల్. సో ఈ నెట్వర్క్ని యూజ్ చేసుకుని ఈ విత్ ఇన్ నెట్వర్క్లో ఏమేమి సిస్టమ్స్ అయితే ఉన్నాయో ఈ సిస్టమ్స్ మధ్యలో మాత్రమే డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. మిగతా మీ ఇంట్లో కంప్యూటర్ ఉంది, ఇప్పుడు నా పర్సనల్ సిస్టమ్ ఉంది, దీంట్లో నుంచి దీంట్లోకి ఎక్స్చేంజ్ అయితే రాదు. క్లియర్ అయింది. ఇకపోతే మైక్రో కంప్యూటర్ అంటున్నాము, లేదు అంటే పర్సనల్ కంప్యూటర్ అంటున్నాము. సో నేను ఆల్ నెట్వర్క్స్ల నుంచి బయటకు వచ్చేస్తాను, అన్ని నెట్వర్క్ల నుంచి నేను బయటకు వచ్చేసినాను, నేను దాన్ని ఇండివిజువల్గా యూజ్ చేసుకుంటున్నాను,
సో ఇప్పుడు కంప్యూటర్ లోపల ఉండే డేటా కావాలి అంటే ఈ సిస్టమ్ దగ్గరే మనం ఉండాలి. సో ఈ సిస్టమ్ చేతి లోపల మన దగ్గర ఈ సిస్టమ్ ఉంటేనే అసలు ఇందు లోపల ఏం డేటా ఉన్నది అనేది మనం యాక్సెస్ చేయగలుగుతాము. బయట వేరే ఎక్కడో ఉండి ఈ సిస్టమ్ లోపల ఉండే డేటా అనేది యాక్సెస్ చేస్తారంటే పర్సనల్ దాంట్ లోపల వర్కౌట్ అనేది కాదు. సో దేంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు, అటువంటివి ఓన్లీ మెయిన్ ఫ్రేమ్ లోంచి మాత్రమే యాక్సెస్ అవుతుంది. అంటే ఆన్ లొకేషన్ లోపల ఉండి యాక్సెస్ చేసుకోవచ్చు, అవుట్ ఆఫ్ లొకేషన్ కెళ్ళి కూడా మనం యాక్సెస్ చేయాలంటే నీ దగ్గర మెయిన్ ఫ్రేమ్ అనేది ఉండాలి. ఆన్ లొకేషన్ పర్టికులర్ లొకేషన్ లోపల ఉండి నేను మాత్రమే యాక్సెస్ చేస్తాను అనుకుంటే అప్పుడు మన దగ్గర ఏముండాలి, పర్సనల్ కంప్యూటర్ అనేది ఉండాలి. ఇకపోతే లాస్ట్ వన్ వచ్చేసి ఏమన్నది, మినీ కంప్యూటర్స్. సో మినీ కంప్యూటర్స్ లైస్ బిట్వీన్ మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ సిస్టమ్. ఏదైతే మినీ కంప్యూటర్ ఉందో ఆ మినీ కంప్యూటర్ అనేది ఏం చేస్తూ ఉంటుందంట, డ్యూయల్ రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటుంది. డ్యూయల్ రోల్స్ అంటే సేమ్ టైం లోపల దాన్ని మనము మెయిన్ ఫ్రేమ్ లకి వాడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం దాన్ని మనం పర్సనల్ కి కూడా మనం వాడుకోవచ్చు. అంటే ఆ లొకేషన్ లోపల ఉండే మనం యాక్సెస్ చేసుకోవచ్చు, లేదు అంటే అవుట్ ఆఫ్ లొకేషన్ కి వెళ్ళి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లాస్ దగ్గర రావాలంటే అసలు ఈ రూమ్ లో జనాలు ఉన్నారా లేదా అనేది ఫస్ట్ చెక్ చేస్తాను. సో చెక్ చేయాలంటే నేను వచ్చి డోర్ దగ్గరకు వచ్చేసి ఓపెన్ చేయను, ఆఫీస్ రూమ్ లో సీసీ కెమెరా టీవీ రిజల్ట్ కనబడతా ఉంటుంది. సో అక్కడ నుంచి అసలు ఇక్కడ ఎంత మంది ఉంటుంది ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు నేను ఆఫీస్ క్యాంపస్ లో లేను, బయట ఎక్కడో రోడ్ మీద ఉన్నాము. సో రోడ్ మీద ఉండి కూడా నేను దీన్ని యాక్సెస్ చేయగలుగుతున్నాను. అంటే ఇప్పుడు ఈ దీన్ని ఆన్ లొకేషన్ లోపల ఉండి యాక్సెస్ చేస్తున్నామా, అవుట్ ఆఫ్ లొకేషన్ లో ఉండి యాక్సెస్ చేస్తున్నామా? అవుట్ ఆఫ్ లొకేషన్ లో నుంచి మనం యాక్సెస్ చేస్తా ఉన్నాం. అంటే ఇది పర్సనల్ కింద కన్వర్ట్ అవుతుందా, మెయిన్ ఫ్రేమ్ కింద నడుస్తా ఉందా? మెయిన్ ఫ్రేమ్ కింద నడుస్తున్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే దాన్ని ఎక్కడి నుంచి అయినా సరే మనం యాక్సెసింగ్ అనేది ఇవ్వచ్చు. సో మరి మినీ కంప్యూటర్స్ కి మనం ఎగ్జాంపుల్స్ ఏమేమి తీసుకోవచ్చు అంటే మనం డైలీ వాడుతున్న సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే షాపింగ్ మాల్స్ లో ఉండేటటువంటి బార్ కోడ్ రీడర్స్ కావచ్చు, బయోమెట్రిక్ మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దేని కింద కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మనము ఈ మినీ కంప్యూటర్స్ కింద మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో క్లియర్ అయింది. సో ఇది ఓవరాల్ గా దేనికి సంబంధించిన టాపిక్ ఇది, మిషన్స్ ఆఫ్ ద కంప్యూటర్స్, లేదంటే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఆల్రెడీ మనం తీసుకున్నాము కంప్యూటర్ అంటే కీబోర్డ్, మౌస్, మానిటర్, సిపియు, ఈ నాలుగు ఉంటేనే కంప్యూటర్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి, దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్. ప్లేస్ ని బట్టి కంప్యూటర్ చేంజ్ అవుతా ఉంటుంది, కంప్యూటర్ ని బట్టి వర్క్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కంప్యూటర్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో మొత్తం ఓవరాల్ గా మనకి మార్కెట్లో ఈ 10 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి.